वागर्धावसंतृप्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ ओं पंचभूतेश्वराय नमः ओं नमः शिवाय नमः शिवाय नमः शिवाय। महर्षि चैनल को स्वागत। नेनु मी श्रीकृष्ण चामुंडेश्वर महर्षि। चालामंदी चाला क्वेश्चन्स लो मुख्यंगा माकु ई रोगाले एंटी ఈ సమస్యలేంటి, ఆర్థికంగా పతనమైపోయాం గత 2-3 సంవత్సరాలుగా, మరి ఈ సందర్భం కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ ఈ రోగాలు, కొత్త కొత్త రోగాలు రావటం, దీర్ఘకాలిక రోగాలు రావటం, అసలు ఏంటి రోగాలు, ఎలా నయం చేయాలి, ఎలా నయం అవుతాయి, క్యూర్ కానీ ఎన్నో ఉన్నాయి జబ్బులు, మరి ఇటువంటి వాటికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏదన్నా పరిహారం దొరుకుతుందా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ. నా యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే నా దగ్గరికి వచ్చిన వారందరికీ ఉన్నటువంటి అనారోగ్య సూచనలకు సంబంధించి నా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం ఉందనేది కనిపెట్టి వాళ్ళకి చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వారికి కొన్ని పరిహారాలు చెప్పిన తర్వాత అది బయటపడి వాళ్ళు రికవర్ అవ్వటం అనేది ప్రత్యక్షంగా ఎంతోమందికి ఆ అనుభవం ఉంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. మరి ఇంకా తెలియని వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడాలని మా మహర్షి ఛానల్ టీం నన్ను రిక్వెస్ట్ చేయడంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క మహర్షి ఛానల్లో పెట్టిన వీడియోల్లో చాలా విలువైన వీడియోగా ఇది చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా అవసరమైనటువంటిది ప్రతి ఒక్కరికి. దానికి మనకి మన యొక్క జాతక చక్రంలో 12 రాశులు 12 భావాలతో ఉంటాం కదా, అందుకని ఈ 12 రాశుల్లో వారికి ఎటువంటి అనారోగ్య సూచనలు వస్తాయి, ఎలాంటి మన యొక్క మానవ దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద ఈ గ్రహాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటికి ఎలాంటి రెమెడీ చేయాలి, ఏ రెమెడీ చేస్తే మనకు ఫలితాలు వస్తాయి అని ఒక పాయింట్, అలాగే ఏ ఏ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది అనేది, దానికి సంబంధించిన దానం కానీ దానికి సంబంధించిన జపం కానీ ఏం చేస్తే బెటరు అనేది టూకీగా కొన్ని పాయింట్స్ని నేను ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట, ఇది దాదాపు 2-3 అవర్స్ పడుతుంది ఒక రాశిలో ఉన్నటువంటి వ్యాధుల గురించి చెప్పటానికి కానీ దానికి పరిష్కారాలు కానీ పరిహారాలు కానీ. కాబట్టి ముందు వ్యాధుల గురించి చెప్పటానికే 2-3 అవర్స్ పడుతుందంటే ఒక రాశిలో అలాగే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్లో ఎంతటి సమస్యలు ఈ గ్రహాలు మనకు తీసుకొస్తాయి, ప్రకృతి నుండి మనకు లభించేటువంటి అయస్కాంత విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు గ్రహాల ద్వారా మనకి అందినప్పుడు ఆ గ్రహాల నుండి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్ వల్ల మన శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది, దానివల్ల ఎటువంటి అపకారం మనకు జరుగుతుంది అనే కాన్సెప్టే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే సర్వజన హితార్థం, ఉపయోగార్థం అన్ని శాస్త్రాలకి ముడిపెట్టబడి ఉంది. జ్యోతిష్ శాస్త్రం ఏ శాస్త్రంలోకైనా వెళ్ళండి, అది జ్యోతిష్ శాస్త్రాన్ని ముడిపడి ఉంటుంది. అలాగే వైద్య శాస్త్రం కూడా అంతేనమాట, దీనికి జ్యోతిర్వైద్యం అనే గ్రంథాలు కూడా ఉన్నాయి. పూర్వం దీనికంటూ ప్రత్యేకమైన గ్రంథం లేకపోయినా పూర్వీకులు మహర్షులందరూ ఈ యొక్క వైద్యానికి సంబంధించి జాతక పరిశీలన అనేది కూడా చేయటం, గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతలను కూడా బేరేజ్ వేసి ఇతనికి ఎప్పుడు ఈ యొక్క జబ్బు చేసింది, ఏ రోజు చేసింది, ఆ రోజు గ్రహాధిపతి ఎవరు, ఆ రోజు లగ్నంలో ఎవరున్నారు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి హోరాశాస్త్ర ప్రకారం సంహితల ప్రకారం వారు ఎన్ని లెక్కలు కట్టి ఏ రోజు తగ్గిద్దో కూడా చెప్పి దానికి తగిన పరిహారం కూడా చెప్తూ మెడిసిన్ ఇచ్చేవారు. అలాగే మన శాస్త్రాలు కూడా చెప్పారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే తశాంతి ఔషధ జప దాన హోమ తర్పణ శాంతి కరిష్యే అని. కాబట్టి మన పూర్వీకులు చెప్పింది దాని ప్రకారం మనం భావించి చూసినట్టయితే దీంట్లో మనకు వచ్చినటువంటి కర్మల దృష్ట్యా మనం అనుభవిస్తున్నటువంటి జబ్బులన్నీ కూడా తొలగిపోవడానికి అనేక పరిహారాలతో పాటుగా వైద్యం కూడా చేయించుకొని ఆ మెడిసిన్ ఏదో మనం వాడినట్లయితే తప్పకుండా వెంటనే క్యూర్ అయ్యి మనకి ఫలితాలు వస్తాయి అని చెప్తుంది. చాలా విశేషమైనటువంటి పాయింట్ని మీరందరూ క్యాచ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కొంతమంది మొండిగా వెళ్ళిపోతుంటారు, డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర, ఏదైనా నేను క్యూర్ చేసుకోగలను అనుకుంటారు. చాలా తప్పది.
చాలా మంది పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా కావాల్సినంత డబ్బు ఇస్తాము, నన్ను బతికించండి అంటే చేతులు ఎత్తేసిన వాళ్ళే ఉన్నారు. తప్పితే మేము బతికిస్తాము, మీరు ఎంతైనా డబ్బులు ఇవ్వండి అనేవాళ్ళు ఎక్కడా లేరనమాట. అంటే అంతటి ఇబ్బందులు మనకి ఈ గ్రహాలు మనకి కలిగిస్తూ ఉంటాయి. అలాగే గ్రహాల వల్ల యోగాలు అవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం ఎప్పుడు, కానీ గ్రహాల వల్ల ఇబ్బందుల్లో అది కూడా రోగయుక్తంగా రావటం అనే దాని గురించి మనం ఈ సబ్జెక్టులోకి వెళదాం. అయితే రోగం వచ్చిద్ది అని తెలుసుకొని దానికి మనం వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ దానికి వైద్యానికి వెళ్ళటం కంటే మన జాతకరీత్యా జ్యోతిష శాస్త్రరీత్యా అసలు మనకి ఏమేమి రావడానికి పాజిబిలిటీ ఉంది దాన్ని కనిపెట్టుకొని, అలాగే దానివల్ల మనకు రాబోయే ఇబ్బందులు ముందుగా గ్రహించి, దానివల్ల మనకి ఏదైతే ఇబ్బంది పడతామో దానికి సంబంధించిన మెడిసినల్ కాకపోయినా జాగ్రత్తలు పడటం వల్ల ఆ రోగంలోకి వెళ్లకుండా ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది మనకి జ్యోతిష శాస్త్రం. కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా మన శరీరంలో కొన్ని మార్పులను తీసుకొస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా కారణం గ్రహాలే అన్నమాట. అయితే సుమారుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శుక్రుడి వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం అనేది జరుగుతుంది, అలాగే చంద్రుడి వల్ల గర్భస్థానికి సంబంధించి, అలాగే మానసికంగా ఉన్మాద స్థితిలోకి వెళ్ళటం, పిచ్చితనంగా ఉండటం, ఒక రకమైనటువంటి మానసిక స్థితులు దౌర్బల్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చాలామంది చెప్తారు ఏంటో వీడికి అమావాస్య పౌర్ణమికి పిచ్చెక్కుతున్నట్టుంది వీడికి అంటుంటారు, అలా పౌర్ణమికి పిచ్చి ముదిరిపోయి అమావాస్యకు తగ్గిందిరా వీడికి అంటుంటారు. ఇవన్నీ నానుడు జరుగుతూ ఉంటుంది, అదన్నీ కూడా నిజమే అన్నమాట. అలాగే రోగ నివారణకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది మహర్షులు ప్రయత్నాలు చేశారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. అప్పుడు చేసినప్పుడు మన యొక్క రాశి చక్రంలో మనం చూసుకున్నట్టయితే ఆరోభావం రోగభావం అంటాం, రోగస్థానం అంటాం. ఆరోభావం మనకి రోగస్థానం అంటే మీ యొక్క జాతక చక్రంలో ఆరో వెంట ఎవరున్నారో, అలాగే ఆరో వెంట ఉన్నటువంటి అధిపతి కానీ మనకి రోగస్థానాన్ని సూచిస్తుంది ఆ భావం. కాబట్టి ఆ రాశి ఏదైతే మనం జాతక చక్రంలో చూసినట్టయితే ఆ రాశికి వ్యయభావం ఏదైతే ఉందో ఐదో భావం, అది ఆ రోగాన్ని హరించే శక్తి ఉందనేది కనిపెట్టారు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. మనం అంటే ఇక్కడ మెడిసినల్ ఎలా అంటే ఆరోభావం రోగభావం, దానికి వ్యయభావం ఏదైతే ఉందో ఐదో భావం, దాంట్లో మనకు మెడిసిన్ ఉంటుంది, దాని ద్వారా మనం మెడిసిన్ అనేది, మెడిసిన్ అంటే ఇక్కడ పాయింట్ క్యూర్ అయ్యే విధానం కానీ అవకాశాలు కానీ ఉంటాయి. ఆ గ్రహం వల్ల మనకి ఆ యొక్క ముప్పు తప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఆరోభావం కన్య అనుకోండి, మేషరాశిగా చూసుకుంటే రాశి అదిగా చూసుకున్నట్టయితే ఆరోభావం కన్య అయినట్లయితే ఐదో భావం ఏమైంది మనకి సింహరాశి అయింది. కాబట్టి సింహరాశి అధిపతి ఎవరు, రవి. సో రవి మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పెంచుకొని దాని ప్రకారం ప్రయోగాలు చేయడం బిగిన్ చేశారు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచేది అన్నారు కదా ఆల్రెడీ, సో దాన్ని ఎంతవరకు నిజం అనేది మన పరిశోధకులు, పూర్వీకులు, శాస్త్రజ్ఞులు, మహర్షులు, యోగులు అందరూ కూడా, సిద్ధ పురుషులు అందరూ కూడా ఈ యొక్క సూర్యదశ నుండి అనేక రహస్యాలను కనుగొన్నారు. అలాగే సూర్యదశ ద్వారా రోగాలు నయం చేసే చికిత్సా విధానాన్ని కూడా వారు ప్రారంభం చేయడం జరిగిందనమాట అప్పట్లో. అలా ఉదయాన్నే సూర్యరశ్మిలో ఉంచోవడం, ఆ సూర్యరశ్మిని తీసుకోవడం, దానివల్ల విటమిన్ డి వస్తుంది కదా మనకి, అనేక రకాల విటమిన్స్ దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన శాస్త్రవేత్తలు, అలాగే మన పూర్వీకులు అందరూ కూడా అలాగే సూర్యాష్టకం పారాయణం చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం, అలాగే అస్తమించే సమయానికి ఒక అరగంట గంట ముందు ఈ యొక్క పారాయణం చేయటం, ఆయన ముందుగా నుంచొని పారాయణం చేయటం వల్ల ఆ యొక్క ఏదైతే వారికి ఉన్నటువంటి రుగ్మతలు క్రమంగా తగ్గిపోవటం అనేది వాళ్ళు గమనించారు. కాబట్టి మనం చూసినట్లయితే ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యుని యొక్క ఆధారంగానే మనం మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణం, కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయనం అయిపోతుంది. అంటే అది ఉత్తరాయణం ఏమో పగలు దేవతలకి, దక్షిణాయనం రాత్రి దేవతలకి, అంటే సూర్యుని ఆధారంగానే ఇక్కడ. అంటే ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర రవి పోషిస్తున్నారు. మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుని ప్రార్థించటం, సూర్యునికి ఎఫర్మేషన్స్ చెప్పటం, నాకు ఈ రోగం ఉంది ఇది తగ్గిపోవాలి స్వామి అని చక్కటి నమస్కారాన్ని ఆర్తిగా హృదయపూర్వకంగా ప్రేమగా భక్తితో చక్కగా ఆ యొక్క సూర్య నమస్కారం చేయటంతోనే మనకి అనేక రుగ్మతలు తొలగిపోతాయి. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా తీసుకుంటే ఈ ఎపిసోడ్ అయిపోయినట్టే ఇక్కడ. సో ఇక్కడ మనం
చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే మనం సూర్యరశ్మి నుండి అనేక రహస్యాలు ఆరోగ్య రహస్యాలు పొందవచ్చు. కాబట్టి పిల్లలందరినీ కూడా ఉదయాన్నే లేపటం, ఆ యొక్క ఎండలో నుంచోబెట్టడం, సూర్యుని ఎదురుగా నుంచోబెట్టడం, అది కూడా ఎక్కువ తీక్షణగా ఉన్నప్పుడు కాకుండా ఎర్లీ అవర్స్లో సూర్యోదయానికి జరుగుతున్న సమయంలో అది ఉన్నట్లయితే ఒక అరగంట గంట ముందుగా దాన్ని సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక గంట వరకు కూడా మనం ఈ యొక్క సూర్యరశ్మిని గ్రోలినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. మేషం నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల్లో వారికి ఎలాంటి అనారోగ్య సూచనలు ఉన్నాయో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మనం ఈ కార్యక్రమంలో రోగస్థానం, ఈ షష్టమ భావం యొక్క విధానాల వల్ల మనకు కలిగే ఇబ్బందుల గురించి మనం చేస్తున్న ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఒకటి చెప్పాలి. ఇంకోటి, మీరు ఎటువంటి అనారోగ్యానికి గురైనా వాటికి మెడిసిన్స్ వాడుతుంటాం కదా, ఆ ట్యాబ్లెట్లు కానీ ఆ క్యాప్సిల్స్ కానీ ఏదైనా సరే మెడిసిన్ మీరు తీసుకునేటప్పుడు చక్కగా ఈ ఒక మహామంత్రాన్ని, మూడు మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలను మీరు కానీ చేశారంటే ఇంకా ఆ మెడిసిన్ అద్భుతంగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ దాని యొక్క వైబ్రేషన్, ఈ మంత్రంతో తీసుకుంటున్నప్పుడు ఆ మెడిసిన్ వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఓం శ్రీ అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, ఓం శ్రీ అచ్యుతానంత గోవింద, ఓం శ్రీ అచ్యుతానంత గోవింద, శ్రీ ఓం శ్రీ అచ్యుతానంత గోవింద అని చెప్పి చక్కగా ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు కానీ ఓం శ్రీ అచ్యుతానంద గోవింద అని చెప్పి ఇది నాకు బాగా పనిచేయాలి అని చెప్పి మనసులో అనుకొని ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలా మీరు ప్రయత్నం చేయండి. అలాగే హీలింగ్ కూడా నేర్చుకోండి. హీలింగ్ అంటే మీ యొక్క శరీరంలో విశ్వశక్తి ఎప్పుడు మిమ్మల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. మీరు కూడా నాకు ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి నొప్పి తగ్గాలి, అలా ఏదైతే మీకు ఎక్కడ కాళ్ళు నొప్పులు, ఇంకొక సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని, ఈ మహామంత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉన్నంత మంత్రం, చక్కగా ఓం శ్రీ అచ్యుతానంత గోవింద అని చెప్పి అచ్యుత అనంత గోవింద ఈ మూడు మంత్రాలను ఏకీకృతం చేసి మీరు చెప్పినట్లయితే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్ మీకు మీ యొక్క చుట్టుపక్కల కూడా అది పవిత్రం చేస్తుంది. కాబట్టి మీరు మెడిసిన్ ఏదైనా తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా యాడ్ చేయండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే మూల నాలుగు పాదాలు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశి అంటే ధనుస్సు రాశ్యాధిపతి ఎవరు? గురువు బృహస్పతి. మరి ఇతను యొక్క ఫలితాలు మనకి అద్భుతం అని చెప్పాలి. మనకి యాక్చువల్గా అయితే జాతకంలో మనని అద్భుతంగా తీర్చిదిద్ది, మన యొక్క లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దగల శక్తి, అలాగే మనకు సంతృప్తిని మిగిల్చగల వ్యక్తి కూడా గురువే అనమాట. అయితే ఈ బృహస్పతి కొద్దిగా ఇబ్బంది పడి నీచ స్థానాల్లోకి వెళ్ళి వక్రగతి పొంది లేకపోతే ఇంకొక రోగస్థానంలో పడిపోయి పొజిషన్ మనకు బ్యాడ్ క్రియేషన్ అయినప్పుడు మరి ఎలాంటి రోగాలను మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ద్వారా ఉన్నటువంటి ధనుస్సు రాశ్యాధిపతి అయిన గురువు ద్వారా మనకు ఎలాంటివి వస్తాయనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధనుస్సు రాశిలో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులు, కేతు సంబంధం కావచ్చు, శుక్ర సంబంధం కావచ్చు, రవి సంబంధం కావచ్చు, ఎవరు ఎటువంటి సంబంధమైన ఉన్నా కూడా వారికి ఎటువంటి మట్టికి తప్పకుండా వచ్చే అవకాశం, ఎందుకంటే ధనుస్సు రాశి యొక్క క్వాలిటీస్ వల్ల వీటి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి కానీ చూసినట్టయితే మనకి వారికి తొడలు సంబంధించి కొవ్వు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చెవులు, జ్ఞాపకశక్తి, నాలుక, వెన్నుపూస మీద గురువు ఆధిపత్యం తీసుకుంటాడనమాట. ఈ గురువు ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే తొడలకు సంబంధించిన దాంట్లో కొవ్వు ఇలాంటివన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే అధికంగా ఊబకాయం, ఒబిసిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అతి తిండి వల్ల, అలాగే అతి బద్ధకం వల్ల. తక్కువ పని, ఎక్కువ ఆదాయం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే రాజభోగం అనుభవించే స్థితిలోనే ఉండడం వల్ల వీరికి అతిగా ఊబకాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా వీరు కథలని వ్యాపారాలు కథలని ఉద్యోగాలు చేయటం వల్ల మూత్రపిండాలకి లివర్కి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే చెవులో చీము గడ్డలు రావటం, అలాగే చెముడు రావటం, అలాగే మధుమేహం, జ్ఞాపక శక్తి లేకపోవటం, అలాగే నత్తి వెన్నుపూసలు కొన్ని చిన్న చిన్న డిస్క్ ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ, అలాగే వ్యాధులు సుఖ వ్యాధులకు సంబంధించినవి, షుగర్కు సంబంధించినవి ఇవన్నీ కూడా ఎక్కువ సంబంధించి రావటం వల్ల ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి వారు గురువుకు సంబంధించిన ఎన్నో పరిహారాలు మనం చెప్తూ ఉంటాం. పంచదార, అలాగే శనగలు, అలాగే ఎల్లో వస్త్రం అంటే పసుపు వస్త్రాలు, అలాగే వీరికి సంబంధించినవన్నీ కూడా దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటాం. అదేవిధంగా దత్తాత్రేయులు వారికి ఆవుపాలతో అభిషేకం చేయటం, దత్తాత్రేయుల యొక్క పాదుకలకి ఆవుపాలతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతాం అని కూడా చెప్తూ ఉంటాం. అలాగే గురువుకు సంబంధించిన జపం చేయటం వల్ల, అలాగే గురు దానం ఇవ్వటం వల్ల ఇవి కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వీరు ఎవరైనా సరే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించిన వారు అనారోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నాము అని మీరు దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతుంటే మీకు అవసరం అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఒక పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కొద్దిగా ఎక్స్పెన్స్ అయినా మీరు బాగా తొందరగా రికవర్ అవుతారన్నమాట. అది అయితే ఏంటంటే మీరు ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేరు తలుచుకొని వారికి వారు ద్వారా కంటి ఆపరేషన్ ఎవరికైనా పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించడానికి సహాయ సహకారాలు చేయండి. అదేవిధంగా మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన ఆపరేషన్స్లో మీరు సహాయ సహకారాలు అందించండి. అలాగే ఎవరికైనా కూడా గుండె ఆపరేషన్స్లో మీరు సహాయ సహకారాలు అందించండి. దీనివల్ల మీరు చేసిన తర్వాత చూడండి మీరు ఎంత రిలాక్స్ అవుతారో, ఆరోగ్యపరంగా మెరుగుదల వస్తుంది, మానసికంగా ప్రశాంతత వస్తుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది, సక్సెస్ వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మళ్ళీ యాక్టివేట్ అవుతాయి, మీ ఆకస్మిక ధనయోగం అంటే మీకు అంతకుముందు రావాల్సిన ధనాలు మళ్ళీ రికవర్ అవుతుంది. ఇక్కడ ఒక 20,000 - 30,000 ఖర్చు పెట్టారు కానీ మీకు అక్కడ 3 నుంచి 30 కోట్ల వరకు కూడా మీకు ధనం తిరిగి రావచ్చేమో. కాబట్టి రికవరీ కూడా చేసుకోకండి, అంటే ఒక రెమెడీ చేస్తే మనకు మళ్ళీ ప్రతిఫలం కూడా మీరు ఆశించొద్దు కానీ మీకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా సమస్యల నుంచి మీరు బయటపడతారు, మెడిసిన్ తక్కువ వాడతారన్నమాట. ఇంకా మీరు ఒకరిని ఆదుకోవడం వల్ల మీరు తప్పకుండా దాంట్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి, అలాగే మీ యొక్క గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకోవటం, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవటం, అలాగే తాత ఆశీర్వచనం తీసుకోవటం వల్ల చాలా వరకు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీ యొక్క గురువుని ఆశీర్వచనం అంటే ఏదైనా వారికి వస్త్రము, వారికి సంబంధించిన నచ్చిన వస్తువులని వారికి సమర్పించి వారి యొక్క మన్ననలు పొందుతూ వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం, తద్వారా ఆరోగ్య వృద్ధిని ఆరోగ్య సిద్ధిని కలిగించే అవకాశం దానివల్ల వస్తుంది. అదేవిధంగా మీరు ధరించవలసిన రత్నం కూడా కనక పుష్యరాగం అని ఉంటుంది. ఈ కనక పుష్యరాగాన్ని ధారణ చేయడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఎల్లో సఫైర్లు కాకుండా సిట్రైన్ అనే స్టోన్ కూడా ఉంటుంది, టోపాజ్ అనే స్టోన్ కూడా ఉంటుంది. ఇవి కూడా మీరు ఎల్లో జిర్కాన్ అని కూడా ఉంటుంది, ఇవి కూడా మీరు ఆల్టర్నేట్గా ధరించినట్లయితే కూడా ఎంతో కొంత ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రెగ్యులర్గా రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారన్నమాట. రుద్రాక్ష మాల కూడా మీరు ధారణ చేయడం, అలాగే రుద్రాక్షలతో జపం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ధనుసు రాశిలో ఉన్నవారు ఏమైనా అనారోగ్యంగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఎన్ని మెడిసిన్స్ వేసినా క్యూర్ అవ్వట్లేదు అనుకుంటే కార్తవీర్యార్జున స్తోత్రంతో మీరు రుద్రాక్ష మాలతో జపం చేయండి, లేకపోతే ఎర్రచందన మాలతో జపం చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఒక బ్రాహ్మడికి కానీ మీరు ఎర్రచందన మాలను కూడా దానం చేయటం వల్ల కూడా జపం నిమిత్తం కానివ్వండి, ఏదో విధంగా వారికి ఆ యొక్క ఎర్రచందన మాలను రక్తచందన మాల అంటారు, ఆ మాలను దానం చేయటం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఇవన్నీ కూడా మెడికల్ రెమెడీస్ అన్నమాట, వీటిని చేసి చూడండి చాలా వరకు రిలాక్స్ అవుతారు. శుభం భవతు మే సదాశివం.